జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేటలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రాత్రి పడిన భారీ వర్షానికి రాజారాం అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా, వారి ఇల్లు మొత్తం కూడా జలమయమైంది. తలదాచుకోవడానికి చోటు లేక వారి కుటుంబం మొత్తం బయట పడిగాపులు కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేటలో ప్రజలు తీవ్ర ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్నిసార్లు వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రాత్రి పడిన భారీ వర్షానికి రాజారాం అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కూడా జలమయమైంది. తలదాచుకోవడానికి చోటు లేక వారి కుటుంబం మొత్తం కూడా బయట పడిగాపులు కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.